నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కట రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. వచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంపూర్ణంగా మీరు వినియోగించుకోలేరు. కొంతమందికి భాగం ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాల్సి వస్తుంది. పూర్తి పనులు మనం చేయలేకపోతున్నాం అనేటువంటి మానసికమైన చింత ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడాను ఏదో విధంగా ఓపిక తెచ్చుకొని అన్ని కార్యక్రమాలను విజయవంతంగానే నడిపించాలని చెప్పని మీరు ప్రయత్నం చేసి విజయం సాధిస్తారు. సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాల్లో ఇప్పుడు చేస్తున్నటువంటి కృషి సరిపోదు, మరింతగా గట్టిగా ఇంకా శ్రమపడాలని చెప్పని నిర్ణయించుకుంటారు. పరిస్థితులు ఆ విధంగా మీకే అనిపిస్తాయి. ప్రతి కోణంలో కూడాను ఎవరితోటి పోటీ పెట్టుకోకుండా మీ వరకు మీరే పోటీ పెట్టుకొని నన్ను నేనే అధిగమించాలి, నాకు నేనే పోటీ అనేటువంటి కొత్త పద్ధతిలో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను ఇతరుల సలహాలు అడిగే పద్ధతి ఏదైతే ఉందో దానికి స్వస్తి చెబుతారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడాను ఇతరుల మాటలు వినరు. మీరు చూసి నిర్ధారించుకొని మీరు అనుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని చేయగలుగుతారు. లేని పక్షంలో ఏకపక్షమైన నిర్ణయాలు తీసుకుంటారు. అంతేగాని ఇతరుల మాటలకు మాత్రం గతంలో ఇచ్చినట్టుగా విలువ ఇవ్వనటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఈతలు కానివ్వండి, లేకపోతే పిక్నిక్లు కానివ్వండి, సెల్ఫ్ డ్రైవింగ్ కానివ్వండి, ఈ వారం మంచిది కాదు, తగిన జాగ్రత్తలు తీసుకోండి. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో కూడాను చాలా జాగ్రత్తలు అవసరం. మీకు సంబంధించిన సెంటిమెంట్ వస్తువులు, మీకు సంబంధించిన ఇతరత్ర పుస్తకాలు కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, అవి ఇతరుల దగ్గర ఉంచడం అనేది పద్ధతి కాదు. అందువల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మీ యొక్క ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సెంటిమెంట్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మీ దగ్గరే భద్రపరచండి. ఇతరుల యొక్క కన్ను పడటం వల్ల ఇబ్బందులకు లోనవుతారు. ఒక్కొక్క నరదృష్టి వల్ల నల్లరాయి పగులుతుందని చెప్పేటటువంటి సామెత ఉంది. కంటికి అనేది ఒక పవర్ ఉంది. ఆ కంటికి ఎలాంటి పవర్ ఉందనేది మనం నెమల్ని ఉదాహరణగా తీసుకోవచ్చు. నెమలి సంపర్కించదు, కళ్ళతోటి మాత్రమే నెమళ్ళు చూసుకుంటాయి. తద్వారా ఆడ నెమలికి గర్భం వస్తుంది. ఈ తదుపరి గుడ్డు పెట్టడం, తర్వాత అందులో నుంచి మళ్ళీ నెమలు రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ రకమైనటువంటి పరిస్థితిలో కంటికి ఉన్నటువంటి పవర్ ఏమిటి అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కొక్కళ్ళ కన్ను పడ్డ వేళ విశేషం మొత్తం నాశనం అయిపోతుంది. కొంతమంది నోరు ఉంటుంది, నీ సెల్ ఫోన్ బ్రహ్మాండంగా పనిచేస్తుందిరా అని, మరుసటి రోజు ఆ సెల్ ఫోన్ పోతుంది. మీకేమో, మీరు మీ కుటుంబం బాగున్నారు, మేమే ఏం బాగలేము, మీరు కోటిస్తారు అది ఇది అని చెప్పని ఉన్నవి లేని మాట్లాడుతుంటారు కొంతమంది అక్కస్తోటి. దానివల్ల మరుసటి రోజు నుంచే ఇంట్లో ఏవో రకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. మీ పిల్లలు బ్రహ్మాండంగా ఉన్నారు, మంచి మార్కులు వస్తున్నాయి, మా పిల్లలకి ఏమి రావట్లేదు, మీ పిల్లలను చూసి నేర్చుకోవాలి అని చెప్పని అంటారు. అభిమానంతో కాదు, మనసులో కల్మషం పెట్టుకొని. ఈ తర్వాత చూసుకుంటే పిల్లల మార్కులు గతంలో కంటే కూడాను ఓ 25% తగ్గుతాయి. అందుకని ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు కానీ, మీ వ్యక్తిగత కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ, పూజా పురస్కారాలు తీసుకునేటప్పుడు కానీ ఎదుటి వాళ్ళు మనకి సంబంధం లేని వాళ్ళు ఎవరు కూడా చూడకూడదు. చూడటం వల్ల ఒక్కొక్క కంటికి ఒక్కొక్క రకమైన శక్తి ఉంటుంది. అందువల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. మన మేలు కోరేవాళ్ళు, మన మంచి కోరేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తే మనకి వచ్చిన ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏది ఏమైనా ఈ నరదృష్టి నుంచి దూరంగా ఉండటానికి ప్రతిరోజు నాగసింధూరాన్ని ధరించండి. అదేవిధంగా సిద్ధగంధంతో మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి మీరు దీపారాధన చేయండి, అభిషేకం చేయండి. అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కర్కాటక రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి.